ఇంత దేశం ఇప్పటికి అలాగే ఉంది. దేవుని గమనించాను. ఎందుకు జ్ఞాపకం చేశాను ఇది? నేను ఎందుకు జ్ఞాపకం చేసుకున్నా? ఎనిమిదాగుతున్నావు, నీ మార్గము నీది ఏర్పాటు చేసుకున్నా. అది నీ మార్గమా? ఇస్రాయల్ తప్పడం నీ మార్గమా? ఇస్రాయల్ పెట్టి చాకరీ చేసుకోవడం నీ మార్గమా? ఆ తర్వాత మోషేను ధిక్కరించడం నీ మార్గమా? లేకుంటే దేవుణ్ణి ఎవడు అనడం నీ మార్గము చేసుకున్నావా? రెక్కలన్నీ నరికేశాడు. ఐగుప్తు సంపద, ఐగుప్తు జ్ఞానం, ఐగుప్తు అశ్వ సంపద, యుద్ధ సంపద, అన్ని రెక్కలు నరికేసి అడుగులు చదివే ఎనిమియా చూడండి. మనుషుల మార్గాలు ఇట్లా దెబ్బతీస్తాయి. మనుషుల మార్గాలు మనుషులను అలా దెబ్బతీస్తుంది. కనుక మన మార్గాలు మంచివి కాదు. ఆ ఎనిమియా నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. మార్గములో నిలిచి చూడండి, ఏ మార్గంలో ఉన్నా, ఏ మార్గంలో నడిచా, ఏ మార్గంలో నడిచింత దాకొచ్చా, ఏ మార్గంలో నడవాలనుకుంటున్నా, ఒక్కసారి నిలబడు. వెళ్ళుతున్నా మార్గం ఆగు, స్టాప్, ముందుకు నడవ. ఇంతదాకా నడిచించావు ఆ మార్గాల్లో, స్టాప్, ఇంకా ముందుకు వెళ్ళదు. అక్కడ ఆగి విచారించుము. ఈ మార్గంలో నిలిచి చూడు. ఇవి పురాతనమైన మార్గాలు. పురాతనము అని అంటే పాత, ఓల్డ్. ఓల్డ్ అంటే ముసలి అయిపోయినాయి. నీవు ఏర్పాటు చేసుకున్న మార్గం ఎప్పటికి బతికేది కాదు, నిన్ను బతికించేది కాదు. అది ముసలి మార్గం. కనుక దేవుని నామానికి స్తోత్రం. కనుక మతాలు మార్గాలు మనుషులు ఏర్పాటు చేసుకుని అందులో వెళ్ళిపోతున్నా. ఇవన్నీ పురాతనమైపోయినాయి. సెలబ్రిటీ పాస్టర్స్ దేవునిలా గమనించాలి. నేను మనవి చేస్తున్నా, చిన్న సువార్థికులుగా మొదలుపెట్టి బాబాలైపోతున్నారు. మనోళ్ళు కూడా ఆశ్రమాలు పెట్టి బాబాలైపోతున్నా. అందులో నేను మనవి చేస్తున్నా బిడ్డ, యాభై రోజుల్లో చాలా బిగ్ కేర్ఫుల్. సేవకులైన పాస్టర్లు ఉన్నారు, వాళ్ళు సేవ చేసుకున్నారు. సెలబ్రిటీ పాస్టర్లు ఉన్నారు, వాళ్ళు సేవ చేయించుకుంటారు. అర్థమైందా? యేసు కాలంలో అని జ్ఞాపకం చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు సేవకుడు అని పిలువబడ్డాడు. ఒక మాట చెప్తా, మొదటి ఆకాశం, రెండవ ఆకాశం, మూడవ ఆకాశం, మన కనపడిన మధ్య ఆకాశం, దాని కింద మూడు లోకాలు. దాని తర్వాత విషయం అది మనకు ఇప్పుడు మన సబ్జెక్ట్ అది కాదు. మొదటి ఆకాశంలో దేవుడు, ఆయన చుట్టూ ఆ రౌండ్లో 24 పెద్దలు. 24 పెద్దలు అంటే చాలా మంది కామెంటరీలో 12 మంది అపోస్తలు, 12 మంది గోత్రకర్తలు. కాదు, 12 మంది అపోస్తలు, 12 మంది గోత్రకర్తలు, 24 మంది కాదు. సృష్టి ఆరంభంలోనే వారు దేవుడి దగ్గర ఉన్న ఒకవేళ 12 మంది గోత్రకర్తలు అయితే, ఈ 12 మంది గోత్రకర్తలు యాకోబు పుట్టారు. వాళ్ళు ఆరంభంలోనే ఉన్నారు కదా. మరి 24 పెద్దలు ఆరంభంలో లేదా? అంత మాత్రమే కాకుండా 12 మంది అపోస్తలను వాళ్ళకి కలిపితే మరి యోహాను చూస్తున్నాడు. ఆ 24లో యోహాను లేడు. ఆ క్యాలిక్యులేషన్ తప్పు. కనుక 24 పెద్దలు సృష్టి ఆరంభం నుండి దేవుని దగ్గర ఉన్నవారు. తర్వాత ఆయన సింహాసనం, 4 జీవులు, తూర్పు వైపున ఒక జీవి ముఖం, పడమటి వైపున ఒక జీవి, ఉత్తర వైపున ఒక జీవి, దక్షిణ వైపున ఒక జీవి. 4 జీవుల మీద దేవుని సింహాసనం ఉంది. ఈ 4 జీవుల ముఖాలు ఇండికేట్స్ టు జీసస్. అవి ఎవరిని ప్రశ్నిస్తా? అందులో ఒకటి దూడ లేదా ఎద్దు. దూడ, ఈ దూడ సేవకునికి సాదృశ్యం. అందుకు జ్ఞాపకం వచ్చింది. ఈ దూడ సేవకు సాదృశ్యం. యేసు భూలోకానికి సేవకునిగా వచ్చాడు, దాసునిగా వచ్చాడు.
మరి ఈ రోజున సర్వ క్రైస్తవ జనాంగం ఇంక్లూడింగ్ పాస్టర్స్ సేవ చేయాలి, సేవ చేయించుకోవద్దు. ఆమేన్. హల్లెలూయా. అందుకొరకే బీ కేర్ఫుల్ అబౌట్ సెలబ్రిటీ పాస్టర్స్. వాళ్ళని పోషిస్తుంది మన వల్లే, వాళ్ళని అలా తయారు చేసింది మన వల్లే. కనుక సేవ దేవునికి స్తోత్రం మార్గములలో నిలుచుండి చూడుడి పురాతన మార్గములను గురించి. అరే నేను ఇప్పుడు అంటే పాస్ట్ వే, ద వే ఇన్ విచ్ ఈ హ్యావ్ పాస్ట్ అట్లా అనుకుంటున్నాను. ఏమో ఇంతదాకా నేను ఇక్కడి నుంచి నడుచుకుంటూ ఇక్కడికి వచ్చా అంటే నేను ఈ వేరు ఏం చేశానన్నమాట. ఐ హ్యావ్ పాస్డ్ దిస్ వే, ఆగో అన్నాడు. ఐ హ్యావ్ టు క్రాస్ దిస్ వే, ఆగో. బిఫోర్ యు గో స్టాప్, ఇంతదాకా నువ్వు నడుచుకుంటూ వచ్చిన మార్గం ఒక్కసారి మళ్ళీ వెనుకకి తీసి ఆలోచన చేయి, ఒక్కసారి వెనుకకి తిరిగి చూడు, ఒక్కసారి వెనుకకి తిరిగి ఆలోచన చేయి, ఎటువంటి మార్గంలో వచ్చావు. నువ్వు వచ్చిన మార్గము మంచిది కాదు, నువ్వు వచ్చిన మార్గము న్యాయము కాదు, నువ్వు వచ్చిన మార్గం క్షేమము కాదు, నువ్వు వచ్చిన మార్గము మేలు కాదు. మేలైన మార్గము ఏది అని అడిగి అప్పుడు నడుచుకోండి. స్తోత్ర మేలైన మార్గము ఏది? ఇప్పుడు నేను ఏర్పరచుకున్న మార్గంలో నడుచుకుంటూ వచ్చా, అది నాకు లాస్, అది నాకు నష్టం, నాకు క్షేమము కా. మరి మేలైన మార్గము ఏది అడిగి తెలుసుకోండి, అడిగి అందులో నడుచుకోండి. ఖురాన్ సందేశంలో తెలుగులో ఇలా ఉంది, ఖురాన్ సందేశం తెలుగులో ఇలా ఉంది. ఈ ఖురాన్ మీరు చదువుతున్నప్పుడు అల్లాహ్ గురించి కానీ ప్రవక్తలను కానీ మీరు ఆలోచిస్తున్నప్పుడు ఏదైనా తెలియని విషయము మీకు కనబడితే గ్రంథ ప్రజలను అడిగి తెలుసుకోండి అని ఉంది. అన్నమాట గ్రంథ ప్రజలను అడిగి తెలుసుకొని యు క్లారిఫై ద మ్యాటర్. ఏదైనా దీంట్లో నీకు అర్థం కాని ఉంటే, నీకు తెలియదు ఉంటే, నువ్వు కన్ఫ్యూజన్ అయ్యి ఉంటే గ్రంథ ప్రజలను అడిగి క్లారిఫై చేసుకోండి. గ్రంథ ప్రజలు ఎవరు ప్రపంచంలో అంటే జూస్ అండ్ క్రిస్టియన్స్. ఖురాన్ రాసిన రోజులలో గ్రంథ ప్రజలు ఎవరు అని అంటే జూస్ అండ్ క్రిస్టియన్స్. మీకు ఏదైనా దేవుణ్ణి గురించిన ఆలోచన, అనుమానం, కన్ఫ్యూజన్ ఏదైనా ఉంటే, తికమక కలవరం ఉంటే, ఎక్కడెళ్ళాలో తలవని ఆలోచన కలిగితే గ్రంథ ప్రజల్ని అడిగి తెలుసుకోండి. అంటే బైబుల్ చదువుతున్న వాళ్ళను అడిగి తెలుసుకొని దాని ప్రకారం నడవండి అని. యెషయా ప్రవక్త గ్రంథము చదువుతున్నాడు నపుంసకుడు. అది అపొస్తల కార్యము 8వ అధ్యాయం మనకు తెలుసు కదా, నేను ఎవరికైనా చెప్పట్లేదు. కనుక అపొస్తల కార్యము 8వ అధ్యాయం నపుంసకుడు కదా. పిలుపు పంపించాడు పరిశుద్ధాత్ముడు, పిలుపు వెళ్ళాడు, అప్పటికే రథం మీద కూర్చొని యెషయా గ్రంథము చదువుతున్నాడు. ఎవరు ఎవరు? ఐథియోపియ దేశ ఫైనాన్షియల్ మినిస్టర్, ఐథియోపియా దేశపు ఫైనాన్షియల్ మినిస్టర్, ఆర్థిక శాఖ మంత్రి. ఆ రోజుల్లో ఆయన రాని కనుక ఆయన మంత్రులందరూ నమ్మోసే. ఈయన ఫైనాన్షియల్ మినిస్టర్ ఓకే. సుషన్ కోటలో కూడా అందరూ నమ్మోసే. ఎస్టేర్ సిద్ధం, ఎస్టేర్ ఆ తర్వాత స్త్రీల ఇన్ఛార్జ్ నమ్మోసే. ఓకే, ఆ తర్వాత యెషయా గ్రంథం చదువుతున్నాడు, చదువుతూ రథం మీద వెళ్తున్నాడు. మరి ఎందుకు వెళ్ళాడు ఫిలిప్పయ్యా? ఆయన ఏమో యెరూషలేము నుండి గాజాకు రథం మీద పోతున్నాడు. దేవదూత చెప్పాడు వెళ్ళి రథం మీద వెళ్ళుతున్న నపుంసకుని కలుసుకో. రథం మీద వెళ్ళుతున్నోని కలుసుకోవాలంటే ఇలా పోతే కలుసుకుంటాడు, ఇలా పోతే కలుసుకుంటామా
ఏం చేయాలి? రన్నింగ్ 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 రన్నింగ్. ఎంత రన్నింగ్ చేశాడంటే గుర్రాలు కట్టేసుకుని రన్నింగ్ చేశాడు. అటుకులు గెలుచుకున్నాడు. స్తోత్ర హల్లెలూయ. ఏలియా కూడా రన్నింగ్ చేశాడు, ఆహా వ్రతాన్ని గెలుచుకున్నాడు. కనుక దేవునికి స్తోత్రం కలుసుకొని, అయ్యా నువ్వు చదువుతుంది నీకు అర్థమవుతుందా? అప్పుడు నమ్మోసప్పుడు అంటాడు, ఎవడైనా నాకు మార్గం చూపించకపోతే నాకు ఎలా తెలుస్తుంది? ఎవడైనా నాకు బోధించకపోతే ఎలా గ్రహించగలను? తల్లి ఇప్పుడు నీకు బోధించిన రథం మీద ఎక్కాల, నన్ను నీకు బోధించే వాడిని ఒక ఎక్కించుకోవాలి రథం మీద, నీకు చెప్పేవాడు కావాలి. దేవుని నామానికి స్తోత్రం. ఎక్కువ ఆ తర్వాత చదివిన మొదలు చదివి ఇది ఎవరి గురించి రాయబడింది తెలుసా? నాకు చౌదా ఉన్నా. ఎవరి గురించి కాదు, యేసుక్రీస్తు కల్వరి సిలువలో బలి యాగమై మరణించి తిరిగి లేచిన యేసు గురించి రాయబడింది. ఇది మంచి, ఐ యాక్సెప్ట్. నేను నమ్ముతున్నా, అంగీకరిస్తున్నా, నేను నమ్ముతున్నా, నా పాపాలను ఒప్పుకుంటున్నా. పాపాలను చనిపోయాడు అన్నావు కదా, నా పాపాలను ఒప్పుకుంటున్నా. అందులో మమ్మల్ని పాపం ఒప్పుకుంటున్నాడు, రియలైజ్ అవుతున్నాడు, ఆ తర్వాత పశ్చాత్తాపడుతున్నాడు, మనసు మార్చుకుంటున్నాడు. అరే బాబు ఎంత ఇంత లేట్ చేశాను అని ఊరికి టైం పాస్ చేశాను, వస్తూ పోయి. అందులో ఒక ఆ కొలను వచ్చింది. ఆ కొలను రాగానే నీళ్లు కనబడ్డా అంటే ఆయన సువార్త పాపం నీతి, ఆ తర్వాత క్షమాపణ దేవుడు బలియాగం పాప క్షమాపణ బాప్తీసం ఇవన్నీ చెప్పేశాడు. రథం మీద కూర్చోండి, బాప్తీసం గురించి చెప్పాడు. అన్నిళ్ళు వచ్చేసాయి అందు లోపల. అయ్యయ్యా నాకు బాప్తీసం కావాలా? నాకు బాప్తీసం లేడానికి నీటికి అంటే నీటికి ఆటంక పరిచేవాడు ఎవడు? ఎవరు లేడు. ఉండు ఇద్దరు ముగిలారు. బాప్తీసం ఇచ్చాడు పిలుపు. బాప్తీసం ఇచ్చిన తర్వాత ఆ పిలుపును పరిశుద్ధ ఆత్మ తీసుకొని పోయాడు. నా పోషకుడు నవ్వుతూ సంతోషంగా హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. మార్గం తెలుసుకోవాలి, అడగాలి అతనిందా. కనుక దేవుని నామానికి స్తోత్రం. మన మార్గాలు వేరు, దేవుని మార్గాలు వేరు. మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. మనం దేవునికి ఇష్టముగా ఉండాలి అని అంటే దేవుని తలంపుని రోజుకు ఒక్కసారి నా రిఫరెన్స్ జ్ఞాపకం వస్తుంది. కొన్ని సంవత్సరాలుగా 38వ కీర్తన 8వ వచనం నీకు ఉపదేశం చేస్తాను, నడవలసిన మార్గము బోధిస్తాను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెబుతాను, నీకు ఉపదేశం చేస్తాను, నువ్వు నడవలసిన మార్గము నీకు బోధిస్తాను, నువ్వు నడిచే మార్గము కరెక్ట్గా, నువ్వు మరగవలసిన మార్గం నువ్వు మోకరించు, నా వైపు చూసి నేను చెప్తాను, నీకు ఆలోచన చెప్తాను. కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఆ మార్గం అడగండి, అందులో నడుచుకోవాలి. ఈ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనంలో ఏలియా మార్గం యేసు ప్రతిష్ఠించిన మార్గమా? స్వామిలో మనుషులు వాళ్ళకు రూట్ క్లియర్ కావడానికి కొందరు చంపుతున్నారు. వాళ్ళ రూట్ క్లియర్ కావడానికి కొందరిని చంపుతున్నారు. మనకు రూట్ క్లియర్ చేయడానికి ఆయన చచ్చాడు. అందుకే యేసు నమ్మాలి, అందుకే యేసు నమ్మింది. మనకు రూట్ తనకు రూట్ క్లియర్ చేసుకోవడానికి చంపుతున్నారు అనేకులు. మనకు రూట్ క్లియర్ చేయడానికి యేసు తానే చచ్చాడు. ఈ మార్గం జీవము గలది, నూతనమైనది. ఇప్పుడు కొత్త మార్గం నువ్వు నడవాలి. ఇప్పుడు ఇదంతా ఓల్డ్ మార్గం, ఇది రాంగ్ మార్గం. ఇది ఇంతవరకు నువ్వు వచ్చింది ఓల్డ్ మార్గం, రాంగ్ మార్గం. నెమ్మది లేని మార్గం, సంతోషము లేని మార్గం, దేవునికి ఇష్టము లేని మార్గం, నీకు ఆశీర్వాదము లేని మార్గం. కొత్త మార్గం అన్నాడు. ఏది తెలుసు అడుగు, దేవుడు చెబుతా నడవ. నూతన మార్గంలో నడువు. ఆ మార్గము యేసు శరీరము తెల ద్వారా ఏర్పరచబడింది. అది జీవము గల మార్గం, మేలుదల కలిగిన మార్గం, క్షేమకరమైన మార్గం. ఇప్పుడు దీంట్లో నడువు.
స్తోత్ర హల్లెలూయ. ఒక్కటి ప్రార్థన మనం చేసుకుంటాం ఈ రోజున, ఈ సమయం మార్గం అంటే వాటి నడుచుడే కాదు, ఆలోచన కూడా, మాటలు కూడా, క్రియలు కూడా, యాటిట్యూడ్, వైఖరి కూడా మార్గమే. కనుక దేవునికి స్తోత్రం. ఇంతవరకు మన నడతలు, మన మాటలు, మన చూపులు, మన తలంపులు, మన వైఖరి ఎక్కడ రాంగు జరిగింది, ఎక్కడ తప్పుడు అయింది, ఎక్కడ తప్పైపోయింది, అది ఒక్కసారి ఆలోచన చేసుకుని ఇది తప్పు అని మనకు అనిపించినప్పుడు అప్పుడు ఏడుకొస్తుంది, అయ్యా రియలైజేషన్ కలుగుతుంది, తప్పించాలి అయ్యా, క్షమించు అనే మాట వస్తుంది. క్షమాపణ పొంది కడగబడి ఒక కొత్త గుంటలో ఉంటుంది, అది యేసునామం స్తోత్రం హల్లెలూయ. ఎవరైనా నీవైనా నేనైనా కూడా, నేనైనా కూడా నువ్వైనా కూడా ఎవరైనా సరే, మన తలము, మన మాట, మన చూపు, మన క్రియలు, ఉదయ ఆలోచన, మన వైఖరి, ఇట్ ఈస్ ద రాంగ్ వే ఇన్ విచ్ యు ఆర్ ఇట్ పాస్. ఆలోచన నూతన మార్గంలో అడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. స్తోత్రం హల్లెలూయ. ఆశీర్వాదం అంటే బిల్డింగ్ కాదు, ఆశీర్వాదం అంటే డబ్బు కాదు, ఆశీర్వాదం అంటే ఉద్యోగం కాదు, ఆశీర్వాదం అంటే ఏదో హోదా కాదు, ఆశీర్వాదం అంటే ఎమ్మెల్యే అవ్వడం కాదు. ఆశీర్వాదం అంటే దేవుణ్ణి సంతోషపెట్టే లైఫ్. దేవుణ్ణి మనము సంతోషపెడితే మన లోపల ఉండే ఆనందం అమోఘమైనది. స్వత్ర ప్రార్థన చేసుకుని లేచి మనమందరం ఒకసారి ఆలోచన చేసుకుంటాం. క్షమించుటకు దేవుడు సిద్ధమే, ఒప్పుకునుటకు నీవు సిద్ధమా, క్షమించి మరిచిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, విడిచిపెట్టడానికి నువ్వు సిద్ధమా? నేను నడిచి వచ్చిన మార్గం అంతా తప్పు దేవా, తప్పు తప్పు మార్గము నడుచుకుంటూ వచ్చాను, ఈ క్షణం వరకు కూడా నన్ను క్షమించు, నూతన మార్గంలో నన్ను నడిపించడానికి అడుగుతావా? చాలా దూరం నుంచి కృష్ణా జిల్లా నుంచి సుగణ వాళ్ళ నాన్నగారు వచ్చినట్టున్నారు, వచ్చారా? ప్లీజ్ కమ్, ప్రార్థన చేస్తాను, తర్వాత నేను ఆశీర్వాదం ఇస్తాను అన్నారండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకి తండ్రి, జీవం గల దేవ, యేసుక్రీస్తు ప్రభు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి, ఆకాశ మహాకాశం పట్టదాన్ని అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు అయినప్పటికీ అనంతవరకు ఆయన మా మధ్యలో ఉండి మీ దాసుని మీ ఆత్మతో నింపి ఆయన నోట ఎనిమిదో కేసును ఒకటవలసిన ఆధారం చేస్తూ ఆయన మా నన్ను మమ్మల్ని ఆయన మీరు ఆకలికి ఒక సిద్ధపడేదాన్ని మేము మా పురాతన మార్గమును విడిచిపెట్టి మరి మీ మార్గంలో నడిచేదానికి మీరు ఏర్పాటు చేసిన ప్రభ ఆ నూతనమైనటువంటి మార్గంలో నడిచేదానికి ఆయన మీరు మమ్మల్ని సిద్ధపరచుకున్న విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు తగ్గని చెల్లించుకుంటున్నాం. అవును తండ్రి, మేము ఒకప్పుడు ఈ మార్గం విడవక ఎదగక ఆయన విగ్రహారాధన ఆ పాప శాపంలో ఆయన నశించిపోతున్న మమ్మల్ని ఆయన ఏ ఒక్కరు నశించిపోవడం మీ చిత్తం కాదు కనుక మీరే మీ ప్రియ కుమారుని లోకం పంపించి ఆయన మేము పొందవలసిన ఆ శిక్ష యావత్తు ఆయన మీద వేసి మరి ఆనాడు నపుంసకుడు నశించిపోవడం మీ చిత్తం కాదు కనుక ఆయన మీ దాసుడైన పిలుపును ఏ రీతిగా ప్రభు సిద్ధపరిచి ఆయనకు సువార్త చెప్పి ఆయన మరి మీ రాక మార్గంలోకి నడిపించుకున్నారో ఆ రీతిగా నేటి కూడా ఆయన తండ్రి నన్ను మమ్మల్ని మీ మార్గంలో నడిపించుకునేదానికి మీరు ఏర్పాటు చేసిన ఈ నూతనమైన మార్గంలో మేము కూడా మీరు ఆకలి సిద్ధపాటు కలిగి ఉండేదానికి
మీరిచ్చిన కృపంతటిని బట్టి మీకు వందనాలు. విత్తబడిన వాక్యము మరి సాతానుడు ఎత్తుకొనిపోకుండా మరి ఆయన మంచి నేలను పడిన విత్తనములై నూరంతలుగా ఫలింపజేసేదానికి మీరే కృప చూపించమని కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మరి దైవదాసుని మీ కృపాసనం కంపించుకుంటూ యేసు క్రీస్తు వారి దీవెనమున ప్రార్థించే బ్రతిమలాడి వేడుకొనుచున్నాను తండ్రి. సర్వ సత్యము లోనికి నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సమాధానం ఆయన కాపుదల భద్రత సహాయము నడిపింపు సకల దీవెనలు కూడిన మనందరికీ సకల పరిశుద్ధులు ఇప్పుడు ప్రభు వచ్చే పర్యంతం సదా తోడై ఉండునుగాక.